ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. కోనపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్లపైనే నీరు నిలిచిపోయింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యం సరిగ్గా లేదంటూ ఈ నెల 16న ఎమ్మెల్యే రాంబాబును నిలదీశారు వెంగయ్య. దీంతో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. తననే ప్రశ్నిస్తావా అంటూ ఎమ్మెల్యే రుసరుసలాడారు. ఎమ్మెల్యేనన్న గౌరవం కూడా లేకుండా తనను నిలువరించి ఏకవచనంతో సంబోధిస్తావా అంటూ మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాలంటూ బూతు పురాణం మొదలుపెట్టారు. ఏమైనా మాట్లాడదలుచుకుంటే మెడలో ఉన్న జనసేన కండువా తీసి రావాలన్నారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో కంగుతిన్న జనసేన కార్యకర్త ఎమ్మెల్యేకి దండం పెట్టి వెనుతిరిగాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తీవ్ర మనస్తాపానికి గురైన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్త ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. మరోవైపు దీనంతటికీ జనసేన నేతల ఓవర్ యాక్షనే కారణమంటూ కోనపల్లిలో వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.